నూతన విద్యా విధానం రద్దు, ఉద్యోగ భద్రత తదితర అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు ధర్నా నిర్వహించారు. మహిళా పోలీసులు కొత్తగా ఎంపికైన మాట వాస్తవమని, వారు పేరుకు మాత్రమే మహిళా పోలీసులని, గర్భవతుల వికలాంగుల బాలింతల లిస్టులు మాకు మాత్రమే తెలుసునని తెలిపారు. వెంటనే అంగన్వాడీ వర్కర్స్పై మహిళా పోలీసుల పెత్తనాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న తమ బకాయిలను, జీతాలను వెంటనే చెల్లించాలని, లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు స్కూల్లో నూతన విద్యా విధానం గవర్నమెంట్ స్కూల్లోనే జరపాలంటున్నారు. గవర్నమెంట్ స్కూల్కు అనుసంధానం చేయాలనే ఉద్దేశం గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ ఉద్దేశం అది. అంగన్వాడీలను ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మాకు ఇస్తే ఒక రూమ్ ఇస్తారు. మాకు ఈ వంట ఈ సౌకర్యం, తల్లులు అంత దూరం రావాలంటే, ఇప్పుడు చాలా చోట్ల గవర్నమెంట్ స్కూల్ అంటే ఊరు బయటనే ఉన్నాయి, నడి ఊర్లో ఎక్కడ లేవు. ఇప్పుడు మాకు గర్భవతులు భోజనానికి వస్తూ ఉంటారు బాలింతలు, చిన్నపిల్లలు, మా సెంటర్కి వచ్చే పిల్లలు కూడా. అంత దూరం రావాలంటే కష్టమవుతుంది. అది మాకు మెయిన్. ఎక్కడ నడి ఊర్లో అనుకూలంగా ఉండేటట్లు సెంటర్లు ఉండాలి, కానీ ఎక్కడో స్కూల్లో ఉంటే, స్కూల్కి అనుసంధానం చేస్తామంటే అది నష్టమే కదా మాకు. రారు పిల్లలు, రారు ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా రారు భోజనానికి. అంత దూరం మేము రాలేంలే అనే మాట కూడా వస్తుంది ఉంటుంది. అది కూడా మహిళా పోలీసులు కూడా కొన్ని చోట్ల మా అంగన్వాడీ టీచర్లను, మీరు అక్కడ ఉండండి మేము పంచుతాము అన్నట్టు మాట్లాడుతున్నారంట. కొన్ని చోట్ల అందరు అలా లేరు, కొన్ని చోట్ల అలా ఉండరు. అలా ఉన్న వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని కొంచెం మార్చుకోవాలండి. ఆ విషయం గురించి కూడా మేము అదే డిమాండ్ చేస్తున్నాము. మహిళా పోలీసులు కూడా రాజకీయ వేధింపులు, మహిళా పోలీసులు వీళ్ళ వేధింపులు ఎక్కువ ఎక్కువగా ఉన్నాయి అంగన్వాడీల మీద. కొంతమంది అలా ఉన్నారు, అందరు అని చెప్పాం కానీ కొంతమంది అలా ఉన్నారు సార్. డిఫరెన్స్ ఏం లేదు, అంత ఈక్వల్గానే ఉంది సార్. మమ్మల్ని చూసి విలేజ్ లెవెల్లో తిరిగి సర్వే చేసేది మేము, కానీ మహిళా పోలీసులు సర్వే చేయరు కదా. లిస్ట్లో విలేజ్ లెవెల్లో ఎంతమంది చిల్డ్రన్స్, ఎంతమంది ప్రెగ్నెన్సీ, ఆక్టివ్ మదర్స్ ఎంతమంది అనేది మాకు తెలుస్తుంది, కానీ మహిళా పోలీసులకు ఏం తెలుస్తుంది? నిన్నలా మొన్న వచ్చిన వాళ్ళకి మాకు తెలియదు. 2 నెలల సర్వీస్ ఉంది సార్. నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు మొత్తం సర్వే చేసుకునేది మేము. వాళ్ళు రాసుకుని పోతారు సార్. వాళ్ళైతే సపరేట్గా సర్వే చేసుకుని, వాళ్ళ దగ్గర రికార్డ్ లేదు ఏం లేదు. కొండమాయపల్ల సార్, మాది రుద్రవరం మండలం త్రిపాలమ్మ సార్ నా పేరు. అంగన్వాడీ మీ మధ్యన మహిళా కానిస్టేబుల్స్ మధ్యన ఏం లేవంటారా? అట్లా ఏం లేవు సార్. కొన్ని ఊర్లలో మాత్రం అథారిటీ చూపెడుతున్నారు, కొన్ని ఊర్లలో అయితే అథారిటీ చూపెడుతున్నారు సార్. మా ఊర్లో అయితే ఏం లేవు సార్. తాలూకా లెవెల్ వచ్చేసి విశేషం లేవా మీ మధ్యన వారి మధ్యన? ఉన్నాయి సార్ కొన్ని మండలాలలో. కారణం ఏమంటారు? కారణం ఏం లేదు సార్. వాళ్ళు మేము ఇన్నేళ్ళ సర్వీస్ పెట్టుకొని కూడా మేము మా సెంటర్లలో మా అథారిటీ నుంచి మా స్టాఫ్ మీద నేను కూడా చేయబెట్టినేయకుండా మా వాళ్ళను వాళ్ళే పంచుతున్నారు సార్. ఇంకా వాళ్ళే పంచి వాళ్ళే అన్ని చూసుకుంటున్నారు. దానికి వాళ్ళకు రూల్స్, వాళ్ళ రూల్స్ ఏం లేదు సార్. వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఏం చేయాలంటే వచ్చి విజిట్ చూసుకొని పంచుతున్నారా లేదని విజిట్ చేసుకునే వాళ్ళే సార్ వాళ్ళు. కానీ వాళ్ళు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు.